అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం యావత్తు కూడా పెన్షన్ల పంపిణీ చూసి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తూ ఉంటాడు, నేను ఇంటింటికి వెళ్ళి వాలంటీర్లను పెట్టి పెన్షన్లు ఇచ్చాను, ఆ వాలంటీర్లు ఆగిపోతే పెన్షన్లు ఏ విధంగా ఉంటాయనేది ఆయన చెప్పగానే చెప్పినటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం. కానీ ఈరోజు ఎవరి సహాయం లేకుండా కార్యాలయాల్లో ఉండే కార్యాలయాల్లో ఉండేటటువంటి ఉద్యోగస్తులు, అదేవిధంగా ఇతర ప్రభుత్వ ఉద్యోగస్తులందరితో కలిపి నిన్న పెన్షన్ల పంపిణీ అనేది ఏ విధంగా చేశారో మనం అందరం కూడా చూసాం. పెన్షన్ల పంపిణీ ఒక విధంగా మనం చూస్తే, ఇంకో విధంగా పెంచిన పెన్షన్లు ఏ విధంగా పెంచారు, ఎంతమందికి ఇచ్చారు అనేది కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. రౌతు కొద్ది గుర్రం అని గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేశాడో అది చంద్రబాబు నాయుడు గారు చేయకుండా ఈరోజు 1వ తారీఖునే వాళ్ళకి అందరికి కూడా పెన్షన్ల పంపిణీ చేయడం అనేది చారిత్రాత్మకమైనటువంటి విషయం. అందులో అంతేకాకుండా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ అందజేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి అబద్ధాంధవుడు ఎవరైతే ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ప్రభుత్వ ఆసరా కోసం చూస్తూ ఉన్నారో, వారందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడైనటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. పెన్షన్లు అనేది జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 1000 రూపాయలు పెంచడానికి 750 రూపాయలు పెంచి ఆఖరి నెలలోనో 1000 పెంచినటువంటి పరిస్థితి, అదే చంద్రబాబు నాయుడు గారు కేవలం 18 రోజుల్లో 1000 రూపాయలు పెంచినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పెన్షన్ల చరిత్ర ఒకసారి తీసుకుంటే, అన్న నందమూరి తారక రామారావు గారు 30 రూపాయల పెన్షన్ని ఆ రోజు వృద్ధులను చూసిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలోనే ఎక్కడా లేదని విధంగా ఆయన చేసినటువంటి పరిస్థితి. ఆ రోజు ఉన్నటువంటి పెన్షన్ 30 నుంచి 75 చేశాక 75 నుంచి 200 చేయటం, అదేవిధంగా 200 నుంచి ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు చేయటం, 1000 నుంచి 2000 చేస్తే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా 5 సంవత్సరాల్లో ఆయన చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కాకుండా ఇతరులు చేసింది ఏదని అంటే కేవలం 1100-1200 రూపాయలు మాత్రమే పెంచినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే 2845 రూపాయలు పెన్షన్ని ఈరోజు పెంచినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే వృద్ధులు దివ్యాంగులు అదేవిధంగా వితంతువులు ఉన్నారో, వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెంచినటువంటి పెన్షన్లు వాళ్ళు ఈ సమాజానికి బరువు కాదు, ఈ సమాజం యొక్క బాధ్యత, సమాజం బాధ్యత అంటే ప్రభుత్వం బాధ్యత అని ఆయన ఈరోజు వారు తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు ఆయన పెంచినటువంటి పెన్షన్లు ఎవరైతే ఎన్నికల ముందు ఆయన వాగ్దానం చేసి ఏప్రిల్ మే జూన్ కలిపి వాడు పెంచినటువంటి పెన్షన్లు ఆ 3 నెలలకి కలిపి ఈ నెలలో ఉన్నటువంటి 4000 అవి 3000 మొత్తంగా 7000 రూపాయల పెన్షన్ని నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి. అంతేకాకుండా దివ్యాంగులకు సంబంధించి 6000 రూపాయల పెన్షను పూర్తిగా దివ్యాంగులుగా ఉన్న వాళ్ళు 100% ఏదైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి 15000 రూపాయల పెన్షన్ ఈరోజు నేరుగా ఇంటికి తీసుకువెళ్ళి ఇచ్చినటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఆసరా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే భరోసా కోసం, ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే తమ బ్రతుకు భారం కాకుండా ఉండాలి అని భగవంతుని ప్రార్థన చేసుకున్నారో వాళ్ళందరికీ నిన్న పండుగ రోజుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని వాళ్ళందరికీ కూడా పెన్షన్లు సరఫరా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి ఏదో పెన్షన్లు ఇచ్చేసి ఏదో చేశానని చెప్పటం కానీ, అదేవిధంగా పెన్షన్ పెంచిన పెన్షన్ కూడా దశల వారీగా పెంచనటం కానీ, ఈ ఆశపడ్డటువంటి ఆశాజీవులందరూ కూడా వాళ్ళకి ఒకటే తెలుస్తూ ఉంది, జగన్మోహన్ రెడ్డి వారి శాపంతో ఈరోజు అధికారంలో లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా 2000 నుంచి 3000 చేస్తానని కలబొల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను అలాగనలేదు దశల వారీగా చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి దశల వారీగా పెన్షన్లు పెంచుకుంటూ దాదాపు 5 ఏళ్ళు కాలం గడిపి ఆఖరణ వారికి దశల వారీగా పెంచినటువంటి పరిస్థితికి కేవలం 18 రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం బకాయిగా ఉన్న ఏదైతే ఆయన వాగ్దానం చేసినటువంటి ఏప్రిల్ నెల నుంచి జూలై నెల 1వ తారీఖుకి ఉన్నటువంటి బకాయిలు 3000+4000 7000 ఇచ్చినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. ఎందుకంటే అన్నమంతా పట్టుకోక్కర్లు, ఒక మెతుకు పట్టుకుంటే పరిపాలన ఏ విధంగా ఉండబోతుంది, అన్నం ఉడికిందా లేదా ఏ విధంగా తెలుస్తుందో, అదేవిధంగా నిన్న ఒక్కరోజుతోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉండబోతా ఉంది ఈ రాష్ట్రం చాలా రోజులు. ఎందుకంటే ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది,
ఆ రోజు 2019లో ఎంప్లాయీస్ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఫిట్మెంట్ కానీ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగితే వీళ్ళందరూ కూడా డబల్ ఛాన్స్ ఇచ్చి రెండు చేతులతో నొక్కాం మేము ఓట్లని చెప్పినటువంటి ఎంప్లాయీస్ కూడా అనుభవించారు. ఏ విధంగా 10వ తారీఖు వచ్చినా 11వ తారీఖు వచ్చినా 15వ తారీఖు వచ్చినా కూడా వాళ్ళ జీతాలు పడకుండా కనీసం పిఎఫ్ ఖాతాల్లో ఉన్న సొమ్ములు కూడా ప్రభుత్వం విత్డ్రా చేసి వాళ్ళు ఏ విధంగా చేసిందో మనం చూసాం. అలాంటి పరిస్థితి నుంచి 1వ తారీఖునే ప్రభుత్వంలో పనిచేసే ప్రతి ఉద్యోగి 1వ తారీఖే జీతాలు చెల్లించే విధంగా చంద్రబాబు నాయుడు గారి మార్క్ ఏదైతే ఉందో ఆ మార్క్ని నిన్న అధిగమించినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. 1వ తారీఖున అందరికీ జీతాలు ఇవ్వటం, అంతేకాకుండా కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వాళ్ళకు కూడా 1వ తేదీనే నేరుగా జీతాలు ఇవ్వాలనే సంకల్పం ఈ ప్రభుత్వం తీసుకోవటం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి రోజులు వచ్చాయి, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగబోతూ ఉంది, ఈ రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడబోతూ ఉన్నాయి, ఈ రాష్ట్రంలో పరిశ్రమలకు అనువుగా ఉన్నటువంటి పరిస్థితి రాబోతూ ఉంది, ఈ అమరావతి రాజధాని ద్వారా సంక్షేమం అనేది ఏ విధంగా సంపద సృష్టించి సంక్షేమాన్ని ఏ విధంగా పంచాలనే దానికి తేడా కనపడతా ఉంది ఒక నేరస్తుడికి అదేవిధంగా ఒక నాయకుడికి. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా ఈ 5 ఏళ్ళు. ఎందుకంటే గతంలో 2019 ముందు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండు, జగన్మోహన్ రెడ్డి అయితే బాగుండు అనుకున్నారు. రుచి చూసిన తర్వాత అది చేదా పుల్లనా లేకపోతే ఏ విధంగా ఉందనేది జగన్మోహన్ రెడ్డి పాలన చూసిన తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు గారే కావాలని. ఎందుకంటే చిత్తూరు నుంచి శ్రీకాకుళం దాకా ఒకే మ్యాండేట్ ఇచ్చినటువంటి పరిస్థితి చరిత్రలో ఏ రోజు లేదు. ప్రజల విశ్వాసం నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నిన్న 1వ తారీఖున ఒక శాంపిల్గా అందరికీ కూడా నిన్న సాయంత్రానికే ఈ పెన్షన్లు చేరవేసేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు. అదేవిధంగా ఇంకా మిగిలినవి 1-2 ఏమైనా మిగిలి ఉంటే అవి కూడా ఈరోజుకి క్లియర్ అయిపోతాయి. అవి కూడా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కానీ ఇంటి దగ్గర లేని వాళ్ళకి కానీ వాళ్ళకి ఏదైనా ఆలస్యమై ఉండొచ్చు తప్ప వ్యవస్థ ద్వారా ఏ విధమైనటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు జరిపినటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో వాలంటీర్లు లేకపోతే ఏది ఇంటింటికి పెన్షన్ పొందినందువల్ల వాళ్ళ వృద్ధుల్ని ఇబ్బంది పెట్టి బ్యాంకుకు రమ్మనో లేకపోతే ఇంకొకటి రమ్మనో జగన్మోహన్ రెడ్డి చేసిన పని వల్ల 60 మందిని బలి తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. 60 మంది ప్రాణాలు జగన్మోహన్ రెడ్డిని బలిగొరాయి. వాళ్లే కాకుండా గతంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బలికొరినటువంటి పరిస్థితి. ఈ వృద్ధులకి ఆయన క్షమాపణ చెప్పాలి. ఆ రోజు నేను చేసిన తప్పు, వ్యవస్థ ద్వారా నడిపించాల్సినటువంటి అవకాశం ఉన్నా కానీ వ్యవస్థను పక్కన పెట్టి కేవలం ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఎన్నికల అభివృద్ధి కోసం శవరాజకీయాలు చేశానని ఆయన ఒప్పుకొని క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతి లబ్ధిదారుడు సంతోషపడతా ఉన్నాడు. దాంతోపాటుగా వ్యవసాయ రంగం కూడా రేపు పరవలు తొక్కబోతూ ఉంది. వ్యవసాయ రంగానికి కూడా మంచి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, ఉపాధి రంగం, అన్ని రంగాల్లో చంద్రబాబు నాయుడు గారి మార్క్ అనేది రేపు కనబడబోతూ ఉంది. అదేవిధంగా పోలవరంలో ఉన్నటువంటి లోపాలు సరిచేస్తూ ఉన్నారు. అన్నిటిని కూడా గాడిలో పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యమవుతుందనే దానికి ఈ ఒక్క శాంపిల్గా పెన్షన్లే ఉదాహరణ. దాంతోపాటుగా రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుందో కూడా తెలియజేయడానికి అవకాశం ఉందని సందర్భంగా తెలియజేస్తూ, ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎవరు కూడా నమ్మొద్దు, జగన్మోహన్ రెడ్డి నమ్మి మునిగిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు, ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అందరికన్నా భావితరం నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది కనుక దయచేసి అందరూ కూడా గమనించమని కోరుతూ, రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి సంక్షేమం జోడెడ్డుల్లాగా పరిగెట్టేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మిగతా హామీలన్నీ కూడా ఒకటొకటిగా అమలవుతాయి. అదేవిధంగా కేవలం 18 రోజుల్లోనే పెన్షన్ సంబంధించిందంతా, ఎందుకంటే పెద్ద ల్యాండ్ మార్క్, 18 రోజుల్లో అసాధ్యం అనుకున్నది సాధ్యం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల భరోసాకి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బాగుకి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సంక్షేమానికి కట్టుబడి ఉందనే విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం.